ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమంలో వినతుల వెల్లువ, పట్టించుకోని అధికారులు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కాలసర్పదోష నివారణ సామూహిక పూజలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. తాడేపల్లిగూడెం ప్రధాన సెంటర్లో డిఎస్పీ మూర్తి నేతృత్వంలో కవాతు, రానున్న ఎన్నికల దృష్ట్యా నిర్వహించామని వెల్లడించిన పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా కొందరు అధికారులు సరైన పరిష్కారం చూపలేక వాటికి పరిష్కారం చూపినట్లు తప్పుడు సమాచారం రికార్డుల్లో చూపిస్తున్నారని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జేఎస్ గుత్తి త్యాగరాజు, సంస్థ లీగల్ అడ్వైజర్ దినేష్ కే కుమార్, కోఆర్డినేటర్ మార్గబంధు లోకేష్లు తిరుపతిలోని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తపరిచారు. 2023 ఆగస్టు 21న తిరుపతి జిల్లా కలెక్టర్కు స్పందనలో వరదయ్యపాలెం మండలంలోని ఇంద్రానగర్ పంచాయతీ ఆర్థిక లావాదేవీల అవకతవకలపై విచారణ జరిపి చర్యలు గైకొనాలని కంప్లైంట్ నమోదు చేశారు. 6 నెలలు గడిచినా ఇంతవరకు సరైన చర్యలు చేపట్టకపోవడంపై అధికారుల తీరు బాధాకరమని ఆరోపించారు. ఆగస్టు 21 సంవత్సరం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రం తీసుకున్న తర్వాత దాని నిర్ణీత గడువులో పూర్తి చేయాల్సిందే. అందులో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదని ఆ సమస్యని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసినప్పుడు తర్వాత మేము దాని మీద అసంతృప్తి చెంది మళ్ళా కంప్లైంట్ని రీఓపెన్ చేయడం జరిగింది. రీఓపెన్ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ అధికారి దీని మీద విచారణ సాగించడం జరిగింది. ఆ విచారణ ఎలా జరిగిందంటే హడావుడిగా వచ్చి అక్కడ ఏదో అక్కడ ఉన్న పుస్తకాలని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి 1 గంటలో పూర్తి చేసి మాకు తొందరలో దీన్ని పరిష్కారం చేస్తామని మా దగ్గర ఒక ఎండార్స్మెంట్ తీసుకొని మాకు ఇవ్వడం జరిగింది. సరే ఆయన జిల్లా ఉన్నతాధికారి కదా అని ఒక ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన మాటలని మేము నమ్మి, అంతేకాకుండా మా పేర్లు బయటకు వచ్చి మమ్మల్ని మళ్ళా ఒత్తిడి తెచ్చి ఈ అప్లికేషన్లు పెట్టే వాళ్ళ మీద బెదిరింపులు దిగే పరిస్థితి కూడా ఈ మధ్య తలెత్తింది. అంటే దీంట్లో ఒక సమస్యని మనం ఇచ్చినప్పుడు కానీ ఒక ఇలా నా ఇబ్బంది జరిగింది దీన్ని సరిచేయండి అని చెప్పి జిల్లా అధికారుల స్థాయికి తీసుకొస్తే అదొక 3 నెలలు, ఇది ఒక 3 నెలలు, 6 నెలలు అవుతుంటే కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదంటే ఇంకెవరితో చెప్పుకోవాలి? మేము కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా కూడా జిల్లా పంచాయతీ అధికారిని జిల్లా కలెక్టర్ గారిని వీరిని కోరుకునేది ఒకటే, మీరు ఇంకైనా దీన్ని వేగవంతం చేసి ఇందులో ఎవరైతే తప్పులకు పాల్పడున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక మాకైతే 6 నెలలు అంటే ఎలా ఉందంటే ఇక్కడ ఇన్ని సార్లు తిప్పిస్తే వీళ్ళు కామ్ అయిపోతారనే ఉద్దేశం ఏమన్నా అధికారుల్లో ఉందో ఏమో మాకైతే తెలియదు, కానీ నిరుత్సాహపరిచే విధంగా, అర్జీదారులని నిరుత్సాహపరిచే విధంగా ఈ స్పందన కార్యక్రమం దాన్ని జరగతా ఉందనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానపు ఆధ్వర్యంలో కాలసర్పదోష నివారణ సామూహిక పూజలు, స్వామివారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో 2 నెలలుగా ధర్మ ప్రచార మహోత్సవాన్ని ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతుల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అక్కడ స్వామివారు స్వయంగా పుట్టల నుంచి బయటకు వచ్చి ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటారని పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, పల్సలమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, నిర్వాహకులు వట్టిప్రోలు రాము, పెద్దప్రోలు వెంకట భాస్కరాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మరి ఇవాళ వల్లీ దేవస్థానం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇందాక చెప్పారు కళ్యాణం అంటే అయితే మనకు కూడా పెళ్లి జరిగితే మనం కూడా ఎంతో ఆనందంగా ఉంటాం కదా. పెళ్లికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఆ తర్వాత సంతానం, ఆ సంతానం బాగా అభివృద్ధి చెందితే సంతోషిస్తాం. అలా సంతానం అభివృద్ధి చెందటానికి మూల కారకుడు సుబ్రహ్మణ్యంగా ఉండాలనుకుని అనుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయటం మొదలుపెట్టాలి. ఇక్కడ మరి ఇవాళ వల్లీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇందాక చెప్పారు కళ్యాణం అంటే కళ్యాణ సమయంలో, కళ్యాణం జరుగుతున్న సమయంలో ఆ దేవదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేకపోతే వల్లీ దేవస్థాన సమేతంగా కళ్యాణం కానీ, సీతారాముడు కళ్యాణం కానీ, పార్వతీ పరమేశ్వరి కళ్యాణం కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ, ఏ కళ్యాణం జరిగినా ఆ కళ్యాణ సమయంలో వధూవరులుగా మనం భగవంతుని ఊహించుకుని మనం ధ్యానిస్తాం కదా. మనం మన అందరూ కూడా దండం పెట్టుకుని ప్రార్థిస్తాం. ఆ సమయంలో భగవంతుడు ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన క్షణాల్లో ఉంటున్నాయి. ఆ క్షణంలో, ఆ ఆనంద సమయంలో భక్తులు ఏం కోరుకుంటే అది ఆ వరాలన్నీ ఇచ్చేస్తా ఉంటాడు. అందుకనే కళ్యాణ సమయం, ఏ దేవుడికి దైవ కళ్యాణమైనా సరే ఆ సమయం మన కళ్యాణాన్ని చూస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఈ వల్లీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అల్లుడుగా చేస్తా ఉంటాం. సాధారణంగా అన్ని చోట్ల శ్రీరామరావు వస్తే సీతారాముడు వారి కళ్యాణం చేస్తాం, శ్రీనివాస కళ్యాణం చేస్తాం, అక్కడక్కడ పార్వతీ పరమేశ్వరు వారి కళ్యాణం చేస్తాం. అలాగే ఇది జరుగుతాయి కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో ఎస్వీఆర్ సర్కిల్ నుంచి తాడేపల్లిగూడెం ప్రధాన సెంటర్ వరకు డిఎస్పీ మూర్తి నేతృత్వంలో కవాతును నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పటిష్ట భద్రతలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు గాను కేంద్ర బలగాలను తీసుకున్నామని డిఎస్పీ తెలియజేశారు. ఈ కవాతులో పట్టణ సీఎస్ సుబ్రహ్మణ్యం, రూరల్ సిఐ రమేష్, ఎస్ఐలు, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎన్నికలు సక్రమంగా సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా మనకి సెంట్రల్ ఫోర్సెస్ మనకి వచ్చాయి కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్సెస్ని ఉపయోగించి అన్ని ప్రాంతాలను మారు ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఫ్రీ అండ్ ఫ్రీగా వేసుకునే విధంగా చేసుకున్న ఏర్పాట్లో భాగంగా తీసి మార్చిపరుస్తాం. నమస్కారం అండి. రాబోయే జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా శాశ్వత వాతావరణంలో వారి ఓటర్లు వినియోగించుకునే విధంగా వాళ్ళ ధైర్యం నింపడం కోసం ఈ సెంట్రల్ ఫోర్స్తో ఈరోజు తాడేపల్లిగూడెంలో కవాత్ నిర్వహించి జరిగింది. ఈ కవాత్ ఎస్వి రంగారెడ్డి నుంచి మెయిన్ రోడ్డు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ చాలా ఆలస్యంగా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు రావడానికి విభేదించడంతో ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వడిశెట్టి గౌరీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ గీతా విశ్వనాథ్ నిర్వహించడం జరిగింది. సాయంత్రం 3:30 గంటలకు మొదలుకొని రాత్రి 9:30 వరకు ప్రతి గడపను సందర్శించి వైసీపీ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి వీధిలో గడప గడపకు గీతకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీత మీడియాతో మాట్లాడారు. ఈరోజు నాగులపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం కొద్దిగా వాయిదా పడుతూ వచ్చింది. గౌరవ శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారిని అసెంబ్లీ ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత మొట్టమొదటిగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము ఈ గ్రామంలో ఈ యొక్క గౌరవ సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అశేష స్పందన వచ్చి గ్రామమే కాకుండా చుట్టుపక్కల 10-10 అనే గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు వచ్చి పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్న మమకారం ఏంటి, ఆ గీతమ్మ గారి పట్ల వారికి ఉన్న ప్రేమ ఏమిటి అనేది ఈ రోజుని ప్రజలను చూస్తుంటేనే మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి 2024లో Y0 175 అనే జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని మేము ఎందుకు సాధించలేము, ఖచ్చితంగా సాధిస్తామనే ఆ యొక్క అభిప్రాయం నాకు ఈ రోజు జనాలు చూస్తుంటే అనిపిస్తూ ఉంది. ఈ నాగులపల్లి గ్రామంలో 630 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందండి.
ఆ ఇంటి పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ ఫిల్లింగ్ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు పెండు దొరబాబు గారికి మాకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు అంటే ఏమిటంటే, అంటే అది నేను మీడియా పూర్వకంగా చెప్పదగింది కాదు, కానీ ఆ యొక్క ఇంటి స్థలాలని ఫిల్లింగ్ చేయడానికి ఆయన ఎందుకో అడ్డుకోవడం, ఈ గ్రామం గతంలో పెండం దొరబాబు గారికి 3200 మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామాన్ని ఎందుకు ఆయన నిర్వీర్యం చేశారో, ఎందుకు ఆయన ఏ విధంగా చేశారో మాకు తెలియదు, కానీ 630 కూడా నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇల్లు రాకుండా చేయడం జరిగింది. దాని మీద మేము చాలా పోరాటం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. దాని కారణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం, ఆవిడ ఇన్ఛార్జ్గా వచ్చిన మొదటి రోజే ఈ యొక్క ప్రాబ్లం ఏంటో ఆవిడ నోటీసులో మేము పెట్టడం, అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం, ఈ అందరి యొక్క సహకారంతో ఈ రోజున 630 కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది. రేపు ఎల్లుండిలో వారి యొక్క లేఅవుట్లో వారికి ఎక్కడ ఏ ఇంటి ఇల్లు స్థలాన్ని ఇచ్చాం కూడా చూపించడం కూడా జరిగింది. ఇంచుమించు ఇంటి సమస్య అనేది ఖచ్చితంగా ఇక్కడ తగ్గిపోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి గ్రామంలో మనందరికీ తెలుసు, నాగులపల్లి గ్రామం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేమించే ఊరు ఇది. అందరూ కూడా ఎంతో మద్దతునిచ్చేవారు, ఆశీర్వదించే ఊరు. మరి ఈరోజు ఆ విలేజ్లో గడప గడపకి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు గౌరీ గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, మన ఎంపీటీసి చింతపల్లి లక్ష్మి, ఇంకా నాయకులు, స్థానికంగా వార్డు మెంబర్లు చాలా మంది పాల్గొన్నారు. నాయకులు అందరూ కూడా మీరందరూ మరి మేమందరం కలిసి గడప గడపకి తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజల దగ్గరకే మనం అందరం ఉండాలి. ప్రజాప్రతినిధులు కానీ ప్రజానాయకులు కానీ ఎప్పుడూ ప్రజలకి దగ్గరగా ఉండే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఈ విధంగా రావడం వల్ల స్థానికంగా ఉండే సమస్యలు కూడా మాకు తెలియడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మంచినీటి సమస్య 14వ వార్డు, ఈ గ్రామంలో 14వ వార్డులో మంచినీటి సమస్యని గుర్తించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ద్వారా సర్పంచ్ గారు పనులు మొదలు పెట్టించడం జరిగింది. దాన్ని పూర్తి చేసి ప్రజలకు నీరు అందించడం జరుగుతుంది. ఇంకా పెన్షన్స్ అన్ని కూడా చాలా రావడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల, నిబంధనల వల్ల కొంతమందికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా నిబంధనల్ని ఏ విధంగా మరి అధిగమించి చేయాలనేది అధికారులతో కూడా మాట్లాడి వారికి న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాం. కాబట్టి ఈ గ్రామంలో ప్రజలందరినీ కలుసుకుని అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుని వారి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గడప గడప ప్రోగ్రాం కింద గత 2 సంవత్సరాల కిందట మరి 20 లక్షలు సచివాలయానికి శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ నన్ను ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే మరి 63 సచివాలయాలకి 12,60,00,000 పిఠాపురం నియోజకవర్గానికి 2వ విడత గడప గడపకి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ గ్రామంలో ముందు ఇప్పుడు వచ్చినవి కలిపి 2 సచివాలయాలకి 40-40 చెప్పిన 80 లక్షలతో మరి వీరికి స్థానికంగా ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏం వేసుకోవాలన్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ 2019లో ఇప్పుడే ఎమ్మెల్యే గారు మేము తిరిగినప్పుడు మరి కమ్యూనిటీ హాల్ కోసం అడగడం జరిగింది. దానికి కూడా ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా తొందరలోనే పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. జగనన్న పట్టాల విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే అది పూర్తిగా అధికారులు మేము కలిసి చర్చించి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని మరి ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడుండే అభిప్రాయాలు తీసుకుని సర్పంచులు, ఎంపీడీసీలు, స్థానిక పెద్దలు అందరి సహకారం తీసుకుని అధికారులతో చర్చించి ఆ మన రాజ్యాంగం దేశంలోని ఉన్నటువంటి పౌరులకు 3 విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. అయితే బ్లాక్ బోర్డ్ క్లాసెస్కు సంబంధించి వాళ్లకు కావలసిన సామాజిక న్యాయం సామాజిక రంగ వారికి విలువ లేకపోవడం వల్ల వారిని బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటారు. ఆ సామాజిక స్థితిని పెంచాలి, అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగిన ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలి అంటే సామాజిక న్యాయం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు రాజ్యాధికారం ఇవ్వాలి, ఆర్థికమైనటువంటి స్థితిని పెంచేటటువంటి పని జరగాలి. ఈ రెండు జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదు, మాటలు చెప్పినంత మాత్రాన సామాజిక న్యాయం రాదు, నన్ను అడిగితే చట్టంతో కూడా రాదు.
చట్టంతో కొన్ని ఉద్యోగాలు వస్తాయి, చట్టంలో రిజర్వేషన్ ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ త్వరగా వాళ్ళు అందుకోవాలి అంటే రెండు రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ళ స్థితిగతులతో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభించి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ లిఫ్ట్ అవుతాయి. వాళ్ళు ఆ రోజున సంతోషంగా ఉండగలుగుతారు అంటూ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మీడియాతో పాల్గొని మాట్లాడారు. పరిసరాలు ఉండాలి, మంచి నీరు ఉండాలి, ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనే దానికి అసలు అర్థమేముందండి? ఎవరి కోసం అభివృద్ధి? అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసం పెద్ద బిల్డింగ్లు చూపించి, రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటువంటి మీ తత్వానికి, మీ తరలుగా సిద్ధాంతానికి, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి అసలు ఎక్కడ ముఖం లేదు. జగన్మోహన్ రెడ్డిది రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రపంచంలో దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచేటువంటి పాలన. సో మీకు మాకు ఎక్కడ పొంతం లేదు. మీరు కంపేర్ చేసుకోవద్దు వైఎస్ఆర్సీపీతో, మీకు సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలంలో లేదన్నది నేను పదే పదే చెప్తున్నాను. లేదు, మీరు ఇవ్వలేదు, ఈ విధంగా మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. మీ చుట్టూ ధనవంతుల కోటరీ, ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ, మీ చుట్టూ కోటరీని మీరు కాపాడగలరు కానీ, మీ అన్ని దీంట్లో కనిపిస్తుంది కదా. అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి నార్త్ కోస్టల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే మీరు అంగీకరించలేకపోతున్నారే, మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్? విశాలమైన భావం ఎక్కడుందో మీకు చేత మీ జయహో బీసీ లేదు. మీ కపట మాటలు ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మరు. మీరు చెప్తున్నటువంటి ప్రామిసెస్ అన్నీ ఎన్నికల్లో ఓటు తీసుకునే అధికారానికి తప్ప ఇంకొక దానికి కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీకు కూడా నేను మనం చేస్తున్నాం. మీరెవరైనా చర్చకు వస్తే, ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో తలపడడానికి, వాదించడానికి, మీరు చేసిన పొరపాట్లన్నీ చూపించడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు వల్ల తేలినటువంటి స్థితిగతులు, దేశంలో వచ్చినటువంటి సూచీలు చూపిస్తున్నటువంటి సూచీలు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అభివృద్ధి సూచీలు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తూ, ఈ దేహో బీసీని ఎవరు నమ్మొద్దని మనం చేస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వాడిగా చాలా కాలం ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తిగా అందులో కపటం ఉంది, అందులో మాయ ఉంది, మోసం ఉంది, అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయే తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్రం కలిగించే ఆలోచన టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో లేదని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతతోని ఎరువుల పురుగుల మందుల పిచికారికి ఫ్లయింగ్ డ్రోన్స్ వినియోగించడం పట్ల పెట్టుబడి వ్యయం తగ్గించి వ్యవసాయ లాభానికి లాభంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లాలోని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు బాలయోగి స్టేడియంలో జిల్లా అగ్రికల్చర్ అధికారుల ఆధ్వర్యంలో దేవగుప్తం వ్యవసాయ సహకార పరపతి సంఘం వారు సమకూర్చిన ఓమిక్ కంపెనీ 20 ప్లేయింగ్ డ్రోన్లను ప్రదర్శన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోస్బాబు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణారావు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగపు కార్యదర్శి కె త్రినాథ్ రెడ్డి, రైతులు వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రావు, ఓమిక్ కంపెనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుంటున్నాము. పూర్వం మనం మనకి పురుగు మందులు ఎరువులతో పాటు మన పూర్వం మన రైతు సోదరులు 80-90 ఆ టైంలో ఒక ఎకరం పొలం స్ప్రే చేయాలంటే అప్పుడు ఇతర స్ప్రేలు ఇచ్చేవాళ్ళం డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ కింద. మరి రోజుకి ఒక ఎకరం కంటే ఎక్కువ కొట్టేవాళ్ళు కదా రైతు. మరి తర్వాత 2000 నుంచి సెవెన్ స్ప్రేలు జపాన్ కంప్లీట్ ఎకరాలతో సెవెన్ స్ప్రేలు రావడం వల్ల మనకి రోజుకి ఒక 5-7 ఎకరాలు మనకి పురుగు పుట్టుకారు చేసిన వాళ్ళు రైతు సోదరులు. మళ్ళీ ఇప్పుడు రావడం పుట్టుకారు మారిపోయింది కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా, డ్రోన్స్ అంటే మనకు తెలిసి మనకి ఎన్ని సంగతిపోవడం ద్వారా మన వియోమిక్ కంపెనీ వాళ్ళు 20 డ్రోన్స్ మన అలవరం వాళ్ళు సొసైటీ అందజేసారు వాళ్ళు.
ఆధారంగా మనకి రోజుకి దగ్గర దగ్గర ఒక రోజుకి 20 ఎకరాల మనం స్ప్రే చేసుకోవచ్చు. మనకి కరెక్ట్ మనకి మనకి పెస్ట్ కానీ తెగులు కానీ పురుగులు ఉన్నప్పుడు కానీ టైంలో మన రైతులు లేబర్ ప్రాబ్లం మనకి ఆ కూలి సమస్య వల్ల మనకి కొద్దిగా లేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి దిగుబడులు తేడా వస్తుంది. తెగులు తెగులు పెరుగు 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 పెరుగులు పెరగడం ఆరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో టైంలో కూడా మనకి బ్రౌజ్ ద్వారా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం తొందరగా మనం రికవర్ చేసుకోవచ్చు మన పురుగుల తెగుల నుంచి. దగ్గర రోజుకి 20 ఎకరాలు మనం స్ప్రే చేసుకోవచ్చు. అదేంటంటే అక్కడ డ్రోన్ పైలట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆరు సెట్ బ్యాటరీ ఇస్తారు. మొత్తం రోజుకి 20 ప్రాక్టీస్ డ్రోన్ పైలట్ మంచి ప్రాక్టీస్ అయితే అతను రోజుకి 40 ఎకరాల స్ప్రే చేసుకోవచ్చు. మనకి కూలి సమస్య కాబట్టి తొందరగా మనకి ఎక్కువగా మనకి పురుగులు తెగులు రాకుండా మనం కవర్ చేసుకోవడం మనకు అవకాశం ఉంటుంది. సార్ మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కూడా మన 22 మండలాల్లో మన 20 మండలాలు మనకి గ్రూప్స్ ఫామ్ చేసింది సార్. వాళ్ళు కూడా 20 మందికి కూడా వాళ్ళందరికీ మనకి గుంటూరు లాంగ్ ఫార్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు వాళ్ళందరికీ 12 రోజులు. ఇతను రాయనవల్లి నవీన్ మనకి టోటల్ కాస్ట్ మన 10 లాక్స్. దాంట్లో మనకి సిహెచ్సి ఫార్మేషన్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళది వ్యూమిక్ వాళ్ళదే సార్. డిమాండ్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మాకు వాళ్ళ పైలట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో ఆల్ 365 డేస్ వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎవ్రీ డ్రోన్ యూ నీడ్ వన్ డీజీసీ అప్రూవ్డ్ లైసెన్స్ ఉన్న పైలట్ కావాలి సార్, ఒక హెల్పర్ కావాలి, యూ నీడ్ 2 పీపుల్ సార్ మినిమం, అండ్ ఒక వెహికల్ కూడా కావాలి సార్. వి కెనాట్ క్యారీ దీస్ ఆన్ బైక్. వాళ్ళు జనరేట్ చేసి వీఆర్ రెవెన్యూ షేరింగ్ లోకి వెళ్తున్నాం సార్. బికాస్ హబ్ లా క్రియేట్ చేసాం కాబట్టి ఎక్కువ డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ మోడల్ వెనుకున్నాం సార్. సో దట్ మా ఈఎంఐకి అది ప్రాబ్లం రాకుండా ఉంటుంది 365 డేస్. బికాస్ మామూలుగా ఎంత పే చేయాల్సింది ఇప్పుడు మనము వి హావ్ టైడ్ అప్ విత్ కపుల్ ఆఫ్ కంపెనీస్ సార్. సింజెంటా తో టై అప్ ఉంది దానికి బయో రైట్ ఎంత సార్ డిపెండింగ్ ఆన్ ద మోడల్ సార్. మనం సింజెంటా అయితే 300 రూపాయల నుంచి 20 ఎకర్స్ ఇంచుమించుగా ఇంత పేమెంట్ చేయాలి రైతు 300 నుంచి 500 రూపాయలు పర్ ఎకర్ పే చేస్తారు పర్ ఎకర్ కి. గతంలో సపోజ్ మనం మాన్యువల్ గా వెళ్తే ఎంత ఇవ్వాలి300 300 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 యాక్చువల్ కాస్ట్ 500 అండి, దీనిలో 200 ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇస్తున్నారు కోరమండల్ గానీ సింజెంటా. ఫైనల్ గా ఫార్మర్ కి 300. ఇంకో పాయింట్ సార్, అక్కడ తెలంగాణ కొన్ని సిఎస్ఆర్ ఫౌండేషన్స్ వాళ్ళే 100 రూపీస్ సంబంధం జిల్లాలో ఏం జరుగుతుంది. ఈ గతంలో 700 to 1000 వరకు పడేది, ఇప్పుడు 300 వరకు వచ్చింది, 300 to 400. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎన్ని ఎన్ని డోస్ స్టార్ట్ చేస్తున్నారు? We have already have one sir. Now today we are launching 20 sir. Last of the 127. ఒకటి మీరు చేతుల మీదకే చేశాం సార్. ఇప్పుడు 20 చేస్తాం. ఇప్పుడు ఈ రోజు 20 సార్. టోటల్ 21. This is property of దేవ్ గుప్తం ప్యాక్ సార్. మీరు వీల్ తో ఎంగేజ్ చేసుకొని ఇప్పుడు ఈ సర్వీసెస్ ఫార్మర్స్ కి ఇస్తున్నారు సార్. ఫస్ట్ ప్రయారిటీ మా సొసైటీలో మా ఫార్మర్స్ డిమాండ్ రీచ్ అయిన తర్వాత దెన్ దే విల్ గో అవుట్ సార్. దట్ ఈస్ ది మోడల్ వి హావ్. 10 లక్షలు చేశారు కానీ ఇది ప్యాక్. అనకాపల్లి జిల్లా సభవరం మండలం పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రా, సభవరం పంచాయతీ, ఆదిరెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రం, మొగలపురం గ్రామ పంచాయతీల వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సుమారు 45 లక్షలతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అధిప్రాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ప్రతి మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, ఎంపీటీసీ దేవుడిబాబు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు గొంపదేవుడు, వైఎస్ఆర్సీపీ మండల యువజన విభాగపు అధ్యక్షుడు ఎడ్ల నాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ ఐడి బాబు, వివిధ గ్రామాల సర్పంచులు కర్రీబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని కూడా మనం వెళ్తే చాలా మంది మాట్లాడుతున్నారు, ఈ మధ్యన ప్రతిపక్షాలు ముఖ్యంగా అభివృద్ధి లేదు అనేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం వింటున్నాం, మాట్లాడుతుంటాం ప్రతిపక్షాలు. అదే పనిగా పెట్టుకోండి. ఇవాళ మీరు చూడండి, ప్రతి గ్రామంలోని కూడా అనేకమైనటువంటి రకాలుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిధులు ఇస్తూ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసి, ఏ పంచాయతీ కూడా 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి పంచాయతీకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అకౌంట్లో వేస్తున్న సందర్భాలు మనం తెలుస్తున్నాం. దాంతోపాటు
ఈరోజు ప్రతి సచివాలయం పరిధిలోని కూడా మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు భరోసా కేంద్రం, ఒక వెల్నెస్ సెంటర్ కానివ్వండి, ఇవాళ ఈ హాస్పిటల్ అనేటువంటిది, వెల్నెస్ సెంటర్ అనేటువంటిది ఎంత ఉపయోగం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి. ఏ చిన్న జబ్బు చూసినా, జ్వరం వచ్చినా, ఎక్కడికో గుల్లిపెళ్ళో లేని సభవారం ఆటోలు కట్టించుకొని బస్సులు కట్టించుకొని వెళ్ళే పని లేకుండా ప్రతి గ్రామంలోని ప్రతి సచివాలయం పరిధిలోని కూడా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి, ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఒక సచివాలయం ఏర్పాటు చేసి, నాడు నేడు ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేసి, వాళ్ళు ఇన్ని రకాలుగా గడప గడపకి మన ప్రభుత్వం కింద మళ్ళీ ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు ఇస్తారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ప్రతి గ్రామాన్ని కూడా, ప్రతి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకోగలిగాం. ఖచ్చితంగా ఇవాళ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి ఎక్కడైనా డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. అలా నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది ఒక పనిగా పెట్టుకొని ఎక్కడ ఏం జరగలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాము. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తూనే ప్రజలకు అవసరమైనటువంటి గ్రామ సచివాలయం కానివ్వండి, ఇలా వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, నాడు నేడు ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చేస్తున్నామంటూ నేను ధైర్యంగా తెలియజేస్తాను. ఈ రోజు 145,000 రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆదిరెడ్డిపాలెంలో రైతు భరోసా కేంద్రం, అదే రకంగా మొగుల్పురంలో ఇవాళ వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.